ప్రభుత్వం మాత్రం దేవుడి ముందు అందరూ సమానం కాదు అని నిరూపించడానికి కంకణం కట్టుకుంది. దేవ ఆదాయం ధర్మంగా రావాలి, అంటే దేవుడి ఆదాయం ధర్మంగా రావాలి. భక్తులు భక్తితో సమర్పించాలి, స్వామి అని కానుకలు ఇవ్వాలి. కానీ రావాల్సిన ధర్మాదాయాన్ని వ్యాపార ధోరణితో ఏపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది. మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతా ఉందో. ఇప్పటికే దేవాదాయ శాఖ అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. ఆస్తుల నిర్వహణ సరిగా లేదని, ఇక అస్తవ్యస్తంగా అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని దుస్థితి, ఈ బోల వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోంది. మనం చూసాం దుర్గగుడిలో కూడా ఏ విధంగా అంటే భక్తులకు వీఐపీల సేవలోనే తరించడానికే వాళ్ళంతా సరిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏపీలోని ప్రధాన దేవాలయాల్లో నిర్వహణ లోపాలు, భక్తుల అవస్థలు ఎంత చెప్పినా తక్కువే. ఇక తాజాగా దసరా బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు దేవుడు లైన్లలోనే కనిపించాడు. దేవుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, క్యూ లైన్లలోనే వాళ్లకు దేవుడు కనిపించిన పరిస్థితి కనిపించింది. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేవాలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసాలు, ముఖ్యంగా అంతర్వేది రథం దగ్ధం, సీజీఎఫ్ ఫండ్స్ తలనొప్పులు, ఆఖరికి ఇంద్రకీలాద్రిలో భవానీల దీక్ష విరమణ కోసం హోమగుండాలు లేకపోతే హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. అంటే ఇటు భక్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి ఈ పరిస్థితి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జరుగుతున్నది ఏంటి? ఇక్కడ మేము ప్రశాంతంగా మా బాధలు ప్రభుత్వానికి ఎట్లాగో చెప్పుకోలేము, దేవుడికైనా చెప్పుకుందాం అక్కడికి వెళ్ళి అని వాళ్ళందరూ ఆలోచన చేస్తూ ఉంటే దేవుని దగ్గరికి కూడా వెళ్ళి వీళ్ళ బాధలు చెప్పుకొని ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం అనే మాటలు కూడా సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. ఇవి చాలా అన్నట్లు పులి మీద పుట్రల స్వామిని తనివి తీరా దర్శించుకుందామంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో భక్తులకు ప్రజలకు ఏర్పడింది. ఎందుకంటే భక్తుల నుంచి వీలైనంత రాబట్టుకోవడానికి, దండుకోవడానికి దేవాదాయ శాఖ ప్రధాన ఆలయాల్లో వివిధ దర్శనాలు కావచ్చు, అంతరాలయ దర్శనాలు కావచ్చు, టిక్కెట్ రేట్లు, ఆర్జిత సేవలు, అంటే డబ్బున్న వాళ్ళకే దేవుని దర్శనమా ఆంధ్రప్రదేశ్లో? అంటే పేదవాడు దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం వాళ్ళకు లేదా? అంటే దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు దేవునితో కూడా చెప్పుకొని ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. శ్రీశైలం కావచ్చు, ఇంద్రకీలాద్రి, పెనుగ్రంచి ప్రోలు, ఒక్కటేంటి అసలు చాలా ఒక్క ఆలయం కూడా కాదు, అన్ని ఆలయాల్లో ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో ఇదే తంతు. ఆఖరికి కాణిపాకంలో 700 టిక్కెట్ను 5,000 పెంచేస్తూ ఈవో తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో దుమ్ము దుమారం రేపింది. మనం చూసాం ఇంతకుముందు కూడా ఆ టీటీడీ బోర్డు మీటింగ్లో అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు, అంటే 5,000 కాకపోతే 10,000 పెంచండి, 10,000 కాకపోతే 20,000 పెంచండి, ఏముంది అంటే ఇట్లా అంత ఈజీగా అంటే భక్తులు, ఆ డబ్బు లేని భక్తులు, పేదవాళ్ళు దేవుని దర్శించుకునే ఛాన్స్ ఆంధ్రప్రదేశ్లో లేదా అనే విమర్శలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చిన నేపథ్యంలో వెనక్కి తగ్గారు, ఏది కాణిపాకంకి సంబంధించి. ఇక ఏపీ దేవాలయాల్లో దేవుణ్ణి దర్శించాలంటే జేబులో డబ్బులు ఉండాల్సిందేనా? సామాన్య మధ్యతరగతి వారికి దేవుడి దర్శనం ఇక దూరమేనా? చేతిలో చిప్ప, చెవిలో పూలు తప్పవా ఆంధ్రప్రదేశ్లో అనే మాటలు కూడా సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. భక్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి టి భానుప్రకాష్ రెడ్డి గారు ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇటు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు ఏపీ సాధు పరిషత్ ప్రెసిడెంట్ మనతో పాటు అటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఆనంద సూర్య ఏపీ టీడీపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ కూడా లైవ్లో ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ముందుగా భానుగారితో మాట్లాడదాం. అందరికీ నమస్తే అండి. భానుగారితో మాట్లాడదాం. భానుగారు చూస్తా ఉన్నారు అంటే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నాయి? సామాన్యులకు మరి దేవుడి దర్శనం లేదా? అంటే ప్రభుత్వానికి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకునే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి ప్రజల దగ్గరికి రారు, ప్రజల దగ్గర ఒకవేళ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన రోడ్లపైన కర్టెన్లు కట్టుకొని మధ్యలో నడుస్తూ వెళ్ళి ఏదో పరామర్శించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రికి సంబంధించి. కానీ ఇటు దేవునికి మా బాధని చెప్పుకోవడానికి వెళ్ళాలంటే కూడా ఇటు డబ్బులు కావాల్సిన పరిస్థితి, ఇటు గుడులు కూడా ఒక ప్రైవేటు సంస్థలా తయారు చేస్తోంది ప్రభుత్వం అనే మాటలు కూడా సర్వత్ర వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు సార్? అన్నా మీకు, ప్యానల్ వంటి పెద్దలు, స్వామీజీ శ్రీనివాసానంద స్వామివారికి, ఆనంద గారికి నమస్కారాలు. గుడిలో గుడిని, గుడిలో లింగాన్ని మింగే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో మొదలవుతోందన్న, ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి కొన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. నేను మీ ద్వారా ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ దేవాలయాలకి ఒక్క పైసా కూడా రాదన్న, ఒక్క పైసా కూడా రాదు. తిరిగి హిందూ దేవాలయం నుంచి కామన్ గుడ్ ఫండ్ కింద, అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఆలయం గ్రేడింగ్ ఉంటుంది, ఆలయానికి ఆ గ్రేడింగ్
ద్వారా ఆలయాలకు ఎంత దియాలో ఆ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి భర్తీ చేసిన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది అవసరమని చెప్పి నేను అడుగుతున్నా. ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవాలయాలను విముక్తి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు అందరి వాడు కాదన్న, ఈరోజు కొందరి వాడికి మిగిలిపోయాడు. తిరుమల క్షేత్రం నుంచి తీసుకుంటే కాణిపాకం కానీ, కాళహస్తి కానీ, సింహాచలం కానీ, శ్రీశైలం కానీ, అన్ని దేవాలయాల్లో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు ఉదయాస్తమ సేవ 100,000 రూపాయలు, అంతరాలయంలోకి వెళ్ళి సేవ చేసుకుంటే 25,000 రూపాయలు, నిన్నగాక మొన్న కాణిపాకంలో 700 రూపాయలు ఉన్నటువంటి అభిషేక సేవను దాదాపు 5,000 రూపాయలు పెంచాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈవో ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం చెప్పి నేను అడుగుతున్నా మీ ద్వారా. ఎందుకు భక్తుల మనోభావాలతో ఆడుకోడు అంటే దేవాలయాలకి రాకూడదు హిందూ భక్తులు అని చెప్పి ఒక కుట్ర ఏమైనా జరుగుతా ఉందా రాష్ట్రంలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుమానపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలు, మీ ద్వారా నేను ఇంకొకటి తెప్ప తెలుసుకున్నా, ఆగస్ట్ 2020లో జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశంలో స్వామివారికి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ 12,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్, మనందరం కానుకలుగా సమర్పించినటువంటి కానుకలు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా బ్యాంకుల్లో ఉంటుందన్న భద్రంగా, దాన్ని కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రతిపాదన తీసుకునింది. ఆ రోజు స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగా ఆ ప్రతిపాదన వెనకపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఇవి. దాదాపు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలు ముక్కు చెవు చెయ్యి నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు అంతర్వేదిలో రథం దగ్నమవడం జరిగింది. అంతేకాకుండా విజయవాడలో రథంకు ఉండేటువంటి ప్రతిమలు, వెండి ప్రతిమలు మాయమవడం జరిగింది. ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వంలో ఉంటే మంత్రులు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు తెలుసా, చేయి నరికితే ఏం పోయిందని చెప్పి ఒక మంత్రి మాట్లాడతారు కొడాలి నాని గారు. ఇవన్నీ ఎంతవరకు సమంజసం? కాబట్టి దయచేసి అదే మతి స్థిమితం లేనోడికి కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే కనపడతాయని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు హిందూ దేవాలయాలు ధార్మిక క్షేత్రాలు, ధనార్జన క్షేత్రాలు కాదు, డబ్బులు సంపాదించి పెట్టే క్షేత్రం కాదు. దేవాలయాలు కేంద్రంగా మన పూర్వీకులు దేవాలయాలు ఎందుకు కట్టారంటే, గతంలో దేవాలయాలు కేంద్రంగా విద్యాలయాలు కానీ ఆసుపత్రులు కానీ అక్కడ చికిత్స చేసేవన్న పూర్వంలో. కాబట్టి అంత పవిత్రమైనటువంటి దేవాలయాలని ఈరోజు కబ్జా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? మిగతా అన్యమతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాల్లో ఒక పైసా కూడా లేకుండా వాళ్ళు దర్శనం చేస్తున్నారు కదా. కానీ మీరు అడచ్చు, ఎస్ సేవా కార్యక్రమాలకి దేవాలయాలకు కూడా కావాలి కదా డబ్బు. డిమాండ్ ఎట్లా సార్? డిమాండ్ చేస్తే ఎట్లా అంటే పేదవాడు దేవుణ్ణి దర్శించుకునే అవకాశం లేదా? అదే చెప్తున్నా, అందుకని చెప్తున్నా 99% భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి కొద్దిగా ఆర్థికంగా ఆలయాన్ని నిలబెట్టుకునేదని కొద్దిగా ఇస్తే పర్లేదు, కానీ ఇంత విపరీతంగా పెంచుతూ పోతే భక్తుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. మొన్న కాణిపాకం తీసుకుంటే నిర్ణయం మొత్తం యావత్ భక్తులందరూ తిరగబడిన కారణంగా వెంటనే ప్రభుత్వం వెనక తీసుకుని అక్కడ ఈవోని బదిలీ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఎవరో ఒకరు ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని అడుగుతున్నా. ఎవరో ఒకరు ప్రభుత్వం దయచేసి హిందూ దేవాలయాల విషయంలో దయచేసి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.